హాయ్ వ్యూవర్స్, విశాఖ ఏజెన్సీలో వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మన పాడేరు వెబ్ ఛానల్ కి స్వాగతం. విశాఖ ఏజెన్సీ కరోనా విపత్కర పరిస్థితుల్లో అవకాశం ఉన్న ఉద్యోగులు పేద రైతులకు బాసటగా నిలుస్తున్నారు. తమకు తోచిన చందాలు వేసుకుని నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. విశాఖ మన్ని ఉక్కుంపేట మండలం ఒంటిపాక గ్రామంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న 54 మంది 138,000 సొమ్ము పోగు చేశారు. ఒంటిపాక పంచాయతీలో ఒంటిపాక, సిమ్మిలిగూడ, సాలమండ, దొండలవలస, రంగశిల గ్రామాల్లో 250 మంది నిరుపేదలను గుర్తించారు. ఒక్కొక్కరికి 450 రూపాయలు విలువైన సరుకులు ఇంటింటికి తీసుకుని వెళ్ళి అందించారు. పేదలకు ఉద్యోగాలు చేసే సాయాన్ని పంచాయతీ ప్రజలు అభినందిస్తున్నారు. ఇలాంటి సాయం చేసే ఉద్యోగులు అండగా నిలవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఒంటిపాక గ్రామానికి సిమ్లిగూడకు ఉన్న అనుబంధం వల్ల, ఎందుకంటే మేము ఈ కరోనా అనే ప్రమాదకరమైన జబ్బు కారణంగా మా ఊర్లో ఉన్న ఉద్యోగస్తులు మాకు చేతనైంది ఏదో కొద్దిగా ఆర్థిక సాయం మీకు చేద్దామని మీకు ఏవో కొన్ని ఐటమ్స్ పంపిణీ చేయడానికి ఈరోజు మా ఒంటిపాక ఉద్యోగ సంఘం తరఫున తీసుకొచ్చి మీకు పంపిణీ చేస్తున్నాము. ఇందులో ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే మీరు క్షమించుకొని దాన్ని మీరు అనుభవించాలి. ఎందుకంటే మాకు జరిగింది, మేము చేస్తున్నాము, అది మా ఊర్లో కూడా మేము ముందు పెట్టలేదు. ఎందుకంటే మీరు ఇంకొక విధంగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళ ఊర్లో ముందు పెట్టుకున్నారు, మాకు తర్వాత ఇచ్చారు అన్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు మాకు ప్రాధాన్యం. పాలించేవాడు ఎవడైనా ఉంటాడు, కానీ పరిపాలించుకునే వాళ్ళు ఉండాలి. మీరు మా ఊరుకున్న అనుబంధం అలాంటిది. మాకు ఏది ఉన్నా మీరు ఏది సహాయపడుతుంటారు, చిటికి మాటికి ఏది దానికి తెచ్చినా వస్తుంటారు. అందుకు మీకు ముందుకు ఈ కార్యక్రమం మేము ముందుగా ఇది చేసి తర్వాత మా ఊర్లో చేస్తున్నామని వచ్చాము. ఇంతతో ముగిస్తున్నాము. ఉద్యోగ సంఘముకు మంత్రిప గ్రామస్తులైన తర్వాత ఈ చిన్నది వలస గ్రామ పెద్దలకు జిల్లలకు నా యొక్క వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క సంవత్సరము ఎన్నాడు లేనటువంటి కరోనా వ్యాధి అనేటువంటిది ప్రభావం ప్రపంచవ్యాప్తంగాను బలిపిస్తుంది. కాబట్టి దాంట్లో పనులు పాటలు మానేసి అందరూ ఇంటి వద్దనే కూర్చొని ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఉపాధి కల్పించడం లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఏ నిత్యావసర వస్తువులు దొరకటం లేదన్న సందర్భంగాను మా ఒంటిపాక గ్రామ ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరు కాక ఇద్దరు కాక, ఒక టీచర్స్ కాదు, ఒక జేసీ డిపార్ట్మెంట్ కాదు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, తర్వాత ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కలిసి మనకు తోచినంత వరకు సాయం నిత్యావసర వస్తువులు ఈ గ్రామ రైతులకు పేద ప్రజలకు మనం అందజేయగలుగుతున్నాము. మన తోచిన మేరకు దానికి సహకరించి అందరు కూడాను నిశ్శబ్దంగా ఇది స్వీకరించి ఆనంద పొందండి అని మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. అమ్మాయి కర్రమ్మా.